హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే విట్పీడియా. ఏంటి వీడు సమ్మర్ ఎఫెక్ట్ బాగుందనుకుంటాడా? చాలా ఉందండి. నేను ఉంటుంది బెంగళూరు. జనరల్ గా చెప్పాలంటే బెంగళూరు అనేది చాలా కూల్ ప్లేస్. చెప్పుకోలేని పరిస్థితి ఇక్కడ ఉండాలందరికీ. సో ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. అంటే చూసే ఉంటారు థంబ్నైల్ లోని 45,000 లో పీసీ బిల్డ్ అండి. నా ఫస్ట్ పీసీ నేను బిల్డ్ చేసుకున్నా. అయితే ఈ పీసీ బిల్డ్ చేస్తున్నప్పుడు నేను కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాను. అంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టే పార్ట్స్ అని అది కొంచెం బాగా దెబ్బేసింది అన్నమాట. ఇంకెవరు పడకూడదని, అలాగే నేను చేసిన ఈ పీసీ బిల్ మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నా. సో చాలా మంది పెడతారండి యూట్యూబ్ లో వీడియోస్, 20,000 కే పీసీ బిల్, 30,000 కే పీసీ బిల్, 40,000 కే పీసీ బిల్, నాలాగా 45,000 కే పీసీ బిల్ అని. ఒక మాట గురు, నీకు తెలుసు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు నీ పీసీ తోటి, రైట్? అంటే గేమింగ్ కోసమా, లేకపోతే ఏమైనా ఎడిటింగ్ కోసమా, లేకపోతే ఇంకా దేనికోసమో అనేది నీకు తెలుసు, రైట్? ఎవరో 20,000కే పీసీ బిల్ చేశాను, 45,000కే పీసీ బిల్ చేశాను, అది నీకు పనికొస్తుందా లేదో కూడా చూసుకోవాలి, రైట్? అంటే ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 45,000కి పీసీ బిల్ చేశా, అది గేమింగ్ పనికొస్తుందా అంటే అస్సలు పనికిరాదు. నా మదర్ బోర్డు, ప్రాసెసర్ అన్ని పర్ఫెక్ట్, కానీ గ్రాఫిక్ కార్డ్ లేదే. దానికి ఎక్స్ట్రా 15,000 పెట్టుకోవాలి. ఆ 15,000 యాడ్ చేస్తే అప్పుడు నా పీసీ బిల్ ఎంత అవుతుంది? 55,000 నుంచి 60,000 అయిపోతుంది. సో ఒకటి, గేమింగ్ కోసం అయితే దానికి పర్టికులర్ బడ్జెట్ ఉంది, ఎడిటింగ్ కోసం అయితే దానికి పర్టికులర్ బడ్జెట్ ఉంది, అండ్ వేరే అదర్ కాజెస్ కోసం అయితే వేరే బడ్జెట్ ఉంది. అలా అని చెప్పేసి మనం అంటే గేమింగ్ ఎడిటింగ్ కాకపోతే మనం ఏఎండీకి వెళ్ళక్కర్లే, ఇంటర్కి వెళ్ళిపోవచ్చు. అదర్ మదర్ బోర్డ్ ప్రాసెసర్ చాలా ఉన్నాయి, అంటే తక్కువ రేట్లో మంచిగా మనకి పనికొచ్చే ఉన్నాయి. ఇంకో విషయం, ఎందుకు డెస్క్టాప్ పీసీ? డెస్క్టాప్ పీసీ ఈ రోజుల్లో దేనికి వాడుతున్నారు? మహా ఎడిటింగ్ కోసం వాడుతున్నారు, గేమింగ్ కోసం వాడుతున్నారు. దానికి మించి ఇంకెవరైనా స్టూడెంట్స్ ఎవరైనా పీసీ వాడుతున్నారా? లేదే, అందరూ ల్యాప్టాప్సే వాడుతున్నారు. సో మీకు తెలియాలి, నేను కంప్యూటర్ కొంటున్నాను అంటే, కంప్యూటర్ అంటే అది ల్యాప్టాప్ డెస్క్టాప్ రెండూ వస్తుంది. సో నేను కంప్యూటర్ కొంటున్నాను అంటే నాకు పీసీ యూజ్ అవుతుందా లేకపోతే ల్యాప్టాప్ యూజ్ అవుతుందా అనేది మీకు తెలియాలి. స్టూడెంట్స్ అయితే మాత్రం కంపల్సరీ ల్యాప్టాప్ అంటే డెస్క్టాప్ పీసీ అనేది బేస్ట్, దానికోసం మనీ ఖర్చు పెట్టద్దు. ఈ రోజుల్లో డెస్క్టాప్ పీసీ అంటే ఓన్లీ గేమింగ్, ఎడిటింగ్, లేకపోతే అడ్వాన్స్డ్ వర్క్. ఏదైనా మీరు ఒక రూమ్ లో కూర్చొని చేసేస్తున్నారు అంటే అటువంటి గ్రాఫిక్స్ ఎడిటింగ్ చేయడం అలాంటివి చేస్తున్నారు, డెస్క్టాప్ పీసీకి వెళ్ళిపోండి. లేదు నేను ఒక స్టూడెంట్ని, నేను లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, లేకపోతే నేను ఒక క్లౌడ్ ఇంజనీర్ని అనుకుంటే మాత్రం ల్యాప్టాపే కొనుక్కుంటే డెస్క్టాప్ పీసీ వద్దు. సో ఇది నా పాత డెస్క్టాప్ అండి, 2016లో కొన్నాను. అప్పుడు కూడా అసెంబ్లీ చేయించుకున్నా బయట. చూసారా డివిడి రైటర్ కూడా ఉంది దానికి. ఇప్పుడు డివిడి రైటర్ తోటి మీకు క్యాబినెట్ దొరకడం కష్టం, అందుకే ఇది ఎక్కడ పాడకుండా జాగ్రత్తగా ఉంచాయి, ఎవరికి ఇవ్వకుండా. చాలా మంది అడిగారు ఇచ్చి మనకని, ఎవరికి ఇవ్వలేదు. అంత పెద్ద తోపు పీసీట ఆ క్యాబినెట్ అనేది అంటే ఈ రోజుల్లో డివిడి రైటర్తో దొరకడం కష్టం అండి. దొరుకుతుంది, దొరకదని చెప్పట్లేదు, కానీ అంత ఈజీగా క్వాలిటీతోనే దొరకదు. అది ఇప్పటికీ క్వాలిటీ ఉందండి, ఇప్పటికీ కూడా డివిడర్ పనిచేస్తుంది. అండ్ ప్రాసెసర్, మదర్ బోర్డ్ ఇవన్నీ చాలా పాతవు కాబట్టి ఇప్పుడున్న గేమింగ్ కోసం కానీ లేకపోతే ఎడిటింగ్ సాఫ్ట్వేర్ దేనికి సపోర్ట్ చేయదండి. అందుకే జస్ట్ ఉబుంటు వేసుకొని వాడుకుంటున్నా. ఆ జూల్ చూస్తున్నారు ఎంత ఉందో, చాలా పట్టిస్తుంది. మొత్తం క్లీన్ చేసేసి సరే దీని ఏం చేద్దాం అనుకోండి, కానీ తర్వాత మనసు మార్చుకున్న వద్దులే, ఎందుకు చేసేది మంచిగా చేద్దాం అని చెప్పేసి. చూసారా ఆ ర్యామ్ అంతా 4GB ర్యామ్, అది ఎందుకు 4GB ర్యామ్ అంటే ఈ రోజుల్లో దేనికి పనిచేయదు. సో మొత్తానికి ఆర్డర్ పెట్టా, పార్ట్స్ అన్ని వచ్చాయి. చూస్తున్నారు కదా, క్యాబినెట్ వచ్చింది, మదర్ బోర్డ్ వచ్చింది, ప్రాసెసర్ వచ్చింది. ఓకే, మంచిది అంటే నా బడ్జెట్ లో ఓకే. మీరు ఇంకా 8GBతో ఉన్న SMPS కూడా ఉంటాయి, మీరు కొనుక్కోనుకుంటే కొనుక్కోవచ్చు.
కనీసం క్యాబినెట్ తర్వాత ఎస్ఎంపిఎస్ రెండు కూడా నేను ఒకటే బ్రాండ్ తీసుకున్నా. ఏంటి ఈ స్పోర్ట్స్, అదిగోండి ప్రాసెసర్ అదే తెలిసింది నాకు. అప్పుడైతే చూసుకోవాలి కదండి నేను, నా మిస్టేక్ కూడా ఉందనుకోండి. మీకు మీరు కానీ ఆర్డర్ పెట్టారు అనుకోండి, ఆన్లైన్ లో పెట్టాల్సి వచ్చింది అనుకోండి, క్యాబినెట్ బయట కొనుక్కోను అనుకుంటే మాత్రం కంపల్సరీగా వచ్చిన తర్వాత ఇమీడియట్ గా ఎవరైతే డెలివర్ చేశారో వాళ్ళు ఉండగానే ఓపెన్ చేసి ఏమైనా డ్యామేజెస్ ఉన్నాయో చెక్ చేసుకోండి. స్క్రాచెస్ కానీ లేకపోతే ఏమైనా బ్రేకేజ్ కానీ ఇమీడియట్ గా చెక్ చేసుకోండి. కొంచెం బడ్జెట్ తక్కువ ఉంది, అందుకే నేను ఏం చేశానంటే ఏంటంటారు స్లాట్ ఎస్ఎస్డి కార్డ్ తీసుకోకుండా సాట్ ఎస్ఎస్డి తీసుకున్నా, నెక్స్ట్ ఎప్పుడైనా మారుద్దాం అని చెప్పి. అండ్ ఒక సైడ్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ వస్తుందండి క్యాబినెట్, చాలా ఈజీ అండి స్క్రూస్ అది ఓపెన్ చేసేసుకొని తర్వాత అంటే చూస్తారు కదా మీరే, ఈజీయే కానీ జాగ్రత్తగా చేయండి. సో అలా ఓపెన్ చేసుకొని ఒక లోపల మొత్తం వైరింగ్ అంతా బాగానే ఉందా లేదా చెక్ చేసుకోండి. ఫ్యాన్స్ గట్ట ఏమైనా బ్రేకేజ్ ఉన్నాయా స్క్రాచెస్ ఉన్నాయా కూడా చెక్ చేసుకోండి. సో ఒక సైడ్ వచ్చేసరికి మీకు ట్రాన్స్పరెంట్ వస్తుంది, ఒక సైడ్ వచ్చేసరికి మొత్తం క్లోజ్ అన్నమాట. సో మనం అక్కడే మొత్తం వైరింగ్ అంతా జాగ్రత్తగా చేసుకుని పెట్టుకోవాలి. ట్రాన్స్పరెంట్ కాబట్టి వైర్లు అంతా చండాలం కనపడకుండా చూసుకోవాలి కాబట్టి ఆ వైరింగ్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగా రావాలండి. సో ఎస్ఎంపిఎస్ తో పాటే మీకు పవర్ కేబుల్ వస్తుంది. సో ఎవరైనా ఏంటి ఈ స్పోర్ట్స్ 1100 కొనుక్కొని వాడదాం అనుకుంటే అంటే అది మనకి గేమింగ్ లో కానీ విత్ ఆర్జీబీ తక్కువ కాస్ట్ లో చీప్ అండ్ బెస్ట్ అంటే అదేనండి. సో చూస్తున్నారు కదా మీరు ఎస్ఎంపిఎస్ పెడుతున్నప్పుడు ఫ్యాన్ కిందకు వచ్చేలా పెట్టాలండి. వన్స్ అయిపోయిన తర్వాత కేబుల్స్ అన్ని ఏవైతే లోపల కేబుల్స్ ఉన్నాయో అవన్నీ జాగ్రత్తగా మళ్ళీ ప్రతి హోల్స్ ఉంటాయి అక్కడ, ఆ హోల్స్ నుంచి మళ్ళీ బయట తీయాలి. సో అది మదర్ బోర్డు గిగాబైట్ గేమింగ్ కోసం అండి, పవర్ఫుల్లా అడ్వాన్స్డ్ అంటే ఓకే మంచిగా వాడుకోవచ్చు. దీనికన్నా తోపు ఉన్నాయి బట్ మన ఈ బడ్జెట్ లో అయితే ఇది బెస్ట్ అండి. టాటా కేబుల్ వస్తుంది దాంతోపాటు, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సతీష్ ఏఎండి బెస్టా ఇంటెల్ బెస్టా అంటే పర్ఫార్మెన్స్ వైడ్ అయితే మాత్రం ఏఎండి చాలా బెస్ట్ అండి. ఒకవేళ మీరేమనుకుంటారు అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అంటే బాగా నాలెడ్జ్ ఉన్న ఉంటారు చాలా మంది, కమెంట్ చేయండి ఏఎండి బెస్ట్ ఇంటెల్ బెస్ట్ అని కమెంట్ చేయండి. ఎందుకంటే చాలా మంది వీడియో చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది.
నాకు తెలిసినంత వరకు కూడా AMD పర్ఫార్మెన్స్ బట్ అయితే చాలా బెస్ట్, గేమింగ్ కోసం అయితే ఇంకా బెస్ట్ అండి ఇంటెల్తో పోల్చుకుంటే. సో నేను తిన్న ఎదురు దెబ్బలు ఏంటి, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం నేను చేసిన పెద్ద మిస్టేక్. అదేంటి, మేము కూడా ఆన్లైన్లో చాలా ఆర్డర్ పెడుతున్నాం కదా, మాకేం మిస్టేక్ అవ్వలేదు అంటే ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు బట్టలు గట్ట కొన్నాం, ఏదైనా ఎలక్ట్రానిక్స్ ఐటమ్ కొన్నాం అనుకోండి, ఏదైనా ఆన్లైన్ షాపింగ్ దాంట్లో కొన్నామే అనుకోండి, వాళ్ళు 50% డిస్కౌంట్ 60% డిస్కౌంట్ అని చూస్తారు. చూడగానే మనం ఓ ఇంకా పెట్టి యాడ్ టు కార్డ్ అని కొట్టేసి క్రెడిట్ కార్డులు అది ఇది గోకి ఇంకా కొనేస్తాం, ఇంకా సామాన్లు కొనేస్తాం. కానీ ఎంత పెద్ద ప్రాబ్లం ఉంటుందో దాని ద్వారా అనేది ఈ పీసీ బిల్డ్ చేస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది. లెట్స్ సే నేను ప్రాసెసర్ కొన్నా, మదర్ బోర్డు కొన్నా, తర్వాత ఏమో సాటా డిస్క్ కొన్నా, ఇంకే కొన్నాను క్యాబినెట్ కొన్నా. అయితే ఈ ఐటమ్స్ ఏవైతే కొన్నామో కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కొన్ని కేటగిరీ ఉంటుంది, ఆ ఐటమ్స్ మీరు రిటర్న్ చేయడానికి అవ్వదు. ఒకవేళ డ్యామేజ్ ప్రోడక్ట్ వచ్చినా లేదంటే మీకు అది వచ్చిన తర్వాత మీకు సెట్ అవ్వకపోయినా మీరు రిటర్న్ చేయడానికి అవ్వదు. మనకు వచ్చిన తర్వాత చూసుకుందాంలే అని మాత్రం మీరు ఏమాత్రం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అంటే ఏం సతీష్ నువ్వేనా అలాంటి పప్పులో కాలేసావా అంటే, ఎస్, నేను పెట్టిన ప్రాసెసర్ AMD A5 పెట్టాను, నాకు వచ్చింది A4. నేను వచ్చిన తర్వాత పెద్ద పోటీ గడ్డలు కదా కట్ చేసి ఓపెన్ చేసేసి మదర్ బోర్డులో పెడదామని అనుకున్నప్పుడు అర్థమైంది A4 అని. అంటే అది అప్పుడు ఏంటైంది, నేను ఓపెన్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంది, రిటర్న్ చేయడం కావద్దు. పేర్లు ఎందుకులేండి, ఆన్లైన్ అప్లికేషన్ ఏమన్నాడు, నేను తీసుకోను సార్, మీరు రిటర్న్ పాలసీ చూడలేనట్టుంది, మాకు సంబంధం లేదు, మీ 13,000 బొక్కే అన్నాడు. ఒక్క మాటతో లేచి రెండు జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అంటే, నేనేం చేయలేమన్నారు. నేను OLX లో పెట్టా, ఆ తర్వాత క్విక్కర్లో పెట్టా, చాలా వెబ్సైట్స్లో పెట్టా, ఎప్పుడు ఎవరైనా వస్తారు అందులో, మళ్ళీ అందులో కూడా మోసాలు ఉన్నాయి. సో ఏం చేయాలి అర్థం కాలే. చాలా కంప్యూటర్ షాప్స్కి కాల్ చేశా, భయ్యా నా దగ్గర ప్రాసెసర్ ఉంది అమ్ముదాం అనుకుంటున్నా, ప్రాసెసర్ ఉంది అమ్ముదాం అనుకుంటున్నా అది ఇదని. ఒకడైతే 6,000 కొంటానంటాడు, ఒకడు 5,000 కొంటానంటాడు. ఒరే నేను 2 రోజులు అయిన తర్వాత కొన్ని 13,000కి నువ్వు 6,000 అని ఎంత పెద్ద బొక్క పెట్టుకోవాలి ఒకసారి ఆలోచించంటారా అంటే ఎప్పుడో విన్నది. ఒక ఆయన దేవుడి దాకా, సార్ బెంగళూరులో SP రోడ్ అని ఉంది, అక్కడికి వెళ్ళిపోండి, అక్కడ AMD ఆథరైజ్ డీలర్స్ ఉంటారు, అతన్ని క్యాచ్ చేయండి, మేబీ అతను హెల్ప్ చేయొచ్చు అన్నారు. సరే అని చెప్పి ఇమీడియట్గా మ్యాక్ కంప్యూటర్స్ అని చెప్పి SP మార్కెట్ బెంగళూరులో ఇమీడియట్గా వెళ్ళిపోయా. లక్కీగా ఏమైందంటే మరీ అవతలాలు చెప్పినట్టు 6,000-7,000 కాకుండా ఒక రీజనబుల్ ప్రైస్లోనే నాకు ఒక 10,000 అలాగా తీసుకుంటా అన్నారు. నేను దానిపైన ఎక్స్ట్రా ఇచ్చి AM5 తీసుకున్నా. సో ప్రాసెసర్ అది మీరు మదర్ బోర్డులో వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు క్లిప్ ఉంటుందండి, క్లిప్ ఓపెన్ చేసేసుకోవచ్చు. తర్వాత మీరు ప్రాసెసర్ ఓపెన్ చేస్తే ఇంకోటి, ప్రాసెసర్ మీరు ఓపెన్ చేసిన తర్వాత కింద పిన్స్ ఉంటాయి గోల్డ్ కలర్వి, అవి 80% కూడా ముట్టుకోవద్దండి, టచ్ చేయొద్దు. అదిగోండి ఇప్పుడు చూడండి, తెలుస్తుంది తేడా, AM4కి AM5కి తేడా. నేను అక్కడ పెట్టిన తర్వాతైనా చూసుకోలేదు కనీసం నేను. ఇది AM4 కాబట్టి మదర్ బోర్డ్ వచ్చి AM5 సపోర్ట్ చేస్తుందండి, AM4 కాదు. ఆ క్లిప్ చూసారా సెట్ అవ్వలే, నేను చాలా ట్రై చేసేసాను. ఆపరే అవ్వకపోతే ఇంక అదో అండి, ఆటో పట్టుకున్నా, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అందుకే బండి మీద బైక్ మీద వెళ్ళలేకపోయాను. సో ఆటో పట్టుకుని నేను మా ఆవిడ బయలుదేరాం. ఆయన అజయ్ గారు అని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అదిగోండి ఇదంతా SP రోడ్ ఇక్కడికి వెళ్తే మీకు మొత్తం అన్ని తక్కువ రేట్లో మీకు ల్యాప్టాప్ సంబంధించిన మీ డెస్క్టాప్ సంబంధించిన పార్ట్స్ దొరుకుతాయి. అదిగోండి నేను AM5 తెచ్చేసుకున్నాను మొత్తానికి 7,000 సిరీస్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏ పార్ట్ అయితే ఇక్కడ కొన్నానో ఆన్లైన్లో ప్రతి పార్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ లైక్ 6,000 to 7,000 వేరియేషన్ ఉంది ఆన్లైన్కి నా అక్కడ మార్కెట్కి. బెంగళూరులోనే కాదు, హైదరాబాద్లో కానీ, వైజాగ్లో కానీ, విజయవాడలో కానీ ఇలాంటి మార్కెట్స్ ఉంటాయి, డైరెక్ట్గా వెళ్ళండి అక్కడ కొనుక్కోండి. ఆన్లైన్లో మాత్రం మీరు ఇలాంటి ప్రొడక్ట్స్ కొనద్దు. అంటే మీరు తీసి బిల్ చేద్దాం అనుకుంటే మార్కెట్కి వెళ్ళి డైరెక్ట్గా తీసుకోండి. ఏమైనా డ్యామేజ్ ఉంటే మళ్ళీ వెళ్ళి వాళ్ళు రిటర్న్ చేయొచ్చు, అదే ఆన్లైన్ అప్లికేషన్ అనుకోండి మీరు రిటర్న్ చేయడం అవ్వదు. సో నా సజెషన్ ఏంటంటే మార్కెట్కి వెళ్ళండి, అక్కడ కొనుక్కోండి, తండి అసెంబుల్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఓకే ఇంకా ఈ ప్రాసెసరే తిరగలేదండి గేమింగ్కినా ఎడిటింగ్కి. దీంతో పాటు కూడా ఒక ఫ్యాన్ ఇస్తారండి,
ఎందుకంటే మీ ప్రాసెసర్ అప్పుడు కూల్ గా ఉండాలి కాబట్టి. ఫస్ట్ అయితే ప్రాసెస్ ఫిక్స్ చేద్దాం, దాని తర్వాత మనం ప్యాన్ ఫిక్స్ చేద్దాం. ఓకే, లాక్ అయిందండి. అప్పుడు చాలా సంతోషం అనిపించింది నాకైతే, ఎందుకంటే ఇది కూడా ఓపెన్ చేశాను మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని లక్కీగా సెట్ అయిపోయింది. సో ఫ్యాన్ సెట్ చేయాలండి. ఫ్యాన్ ఫిక్స్ చేసేటప్పుడు అక్కడ చూసారా 4 స్క్రూస్ ఉంటాయండి ప్రాసెసర్ కి, 4 వైపులా. ఆ 4 స్క్రూస్ తీసేసేయి, క్లిప్స్ ఉంటాయి ఆ క్లిప్స్ తీసేసేయండి. అంటే ప్రాసెసర్ ఎప్పుడు కూల్ గా ఉండాలండి, దానికోసం అని చెప్పేసి సెపరేట్ గా జెల్ ఉంటుందండి. ఆ జెల్ మీరు కంపల్సరీగా పెట్టాలి, అంటే ఆ ప్రాసెసర్ ఫ్యాన్ తో పాటు ఆల్రెడీ వస్తుంది. అది కాకుండా కొంచెం మంచి క్వాలిటీ ఉన్నది మీరు అక్కడ జెల్ పెట్టడం బెస్ట్. నేను తీసుకున్న 50 రూపాయలు అయింది ఇది, బయట తీసుకున్నాను అది. సో అయిపోయిన తర్వాత స్క్రూస్ ఎలా బిగించాలంటే, ఒకటి ఫస్ట్ బిగించేస్తా గట్టిగా, తర్వాత రెండోది గట్టి బిగించేస్తా, అలా చేయొద్దండి. ఒకటి ఫస్ట్ ఫిక్స్ చేయండి, తర్వాత రెండోది, తర్వాత మూడో నాలుగోది, అలా ఫిక్స్ చేసుకుంటూ రొటేట్ చేసుకుంటూ వెళ్ళండి. లేదంటే 4 స్క్రూస్ పట్టవు. అదిగోండి ర్యామ్ అండి, ప్రస్తుతం 16 GB తీసుకున్నా, తర్వాత చూసి మార్చుకోవచ్చండి. అదిగోండి స్లాట్, ఆ స్లాట్ కాదు పక్క స్లాట్ లో పెట్టాలి. ఈ వైరింగ్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోండి, అప్పుడే బాగుంటుంది చూడడానికి. ఆ కింద వస్తుంది అండి SMPS, పక్కన పెట్టాను నేను సాటా SSD. వైరింగ్ ఎక్కడెక్కడ ఏట్ వస్తుంది అనేది ప్రతిదీ కూడా ఇన్స్ట్రక్షన్స్ లో ఉంటుందండి మీ డాక్యుమెంట్ లో మీరు కొన్నప్పుడు, అందులో చూసుకొని చేయండి జాగ్రత్తగా. అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసుకోవడమే.